మీరు వింటుంది నిజమేనండోయ్. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ క్రాక్గా మన ముందుకు వస్తున్నాడు. పవర్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన రవీందర్ తర్వాత పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సినిమా తీశాడు. ఇదిలా ఉండగానే బెంగాల్ టైగర్స్ తర్వాత రవితేజ సినిమాలు పట్టాలెక్కలేదు. దిల్ రాజ్ నిర్మాతగా ఈ సినిమా చేయాల్సి ఉన్నా అది పట్టాలెక్కలేదు. తర్వాత కొత్త దర్శకులు చెప్పిన కథలు నచ్చక వెయిట్ చేస్తున్నాడు. ఈ తరుణంలో తనకు పవర్ సినిమాతో హిట్ ఇచ్చిన బాబీ చెప్పిన కథ తెగ నచ్చేసిందిట. దీంతో సినిమా తీసేందుకు రవితేజ సిద్ధమయ్యాడట. కోన వెంకట్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ కథ రవితేజ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా సరిపోయిందట. స్క్రిప్ట్ మీద ఎంతో నమ్మకంతో ఉన్న రవి సినిమాని నెలాఖరులో షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు క్రాక్ అనే పేరును పరిశీలిస్తున్నాడట. ఇందులో పోలీస్ ఆఫీసర్గా హీరో పాత్ర ఉంటుందట. అయితే పాత్ర బిహేవియర్ని బట్టి ఈ పేరును ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.